అంటే వాళ్ళేం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలు వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ చదివాను అన్నమాట. అయితే బాగా క్లీన్ చేయగలవు. వెళ్ళి 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 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లినిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైన గానీ మీరు వెళ్ళి వేసుకుని బాగా క్లీన్ చేసుకో. వెళ్ళి 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 వెళ్ళి. హలో, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు, దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులి పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా సార్. మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్, వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బొంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా? టూత్ పేస్ట్, టంక్ క్లీనర్, బ్రష్ ఇవి తప్ప? అయ్యో అనుకోండి సార్, మీరు టంక్ క్లీనర్ పోయిన రిపోర్ట్ ఇచ్చారనుకోండి, మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంక్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు. మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీద గుర్తు పడింది అయ్యా. అయ్యో అనుకోండి సార్, మీరు ఒకసారి లోపలికి పరీక్షించుకుంటే. చాలా ఛాన్సులో ఉన్నావు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాన్సెస్ చూస్తే మరీ జాలి. పద 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 పద. చెప్తే పశువులు వాల్బోసులు కూడా తిన్న మానేస్తాయి. తెలుసుకో. ఏంటి దుమ్ము ఇవాళ దూర్చేవా? నేను తరుటే మార్చేస్తున్నా. దూర్చే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ కేయడం సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరు వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్. మరి పట్టపగలు బట్టలు ఉత్తుకోవడం నలుగురులో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగ వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి పని చేసే, ఆ తర్వాత మార్కెట్ కెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే చురు చేసుకోవయ్యా. ఉమ్మే కదా, అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. బో. Thank you.
చేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు. నేను మూడంకెలు లేకపోతేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే, వన్ టూ త్రీ. దేవి, నా మాట విని ఇంటికి వచ్చాను. సంతూరు పాలు లేక గిలగిలా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను, దాంతో అడుగు వచ్చేస్తుంది. ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు. ముగ్గురు ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్య భార్య మీ భార్యను తిట్టరా? అమ్మా, మీరే నన్ను న్యాయం చెప్పండి. నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. ఏంటన్నా ఇది? తప్పమ్మా తప్పు. నేను ఆయన భార్యం కాను, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మళ్ళీ మనం సూత్రం కూడా లేదు కావాలని చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడు చూడండి సార్, ఇది పెళ్లి కదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా తప్పు. నల్ల ఉండవలసిన మంగళ సూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా. ఒకటే పురుగు, ఒకటే పిల్లలు, ఎప్పుడు పిల్లనే పొద్దు, ఒకటి ధరువు ఒకటే. వెళ్ళమ్మా వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళి. దేవి, బామా మందేసుకున్నావా? వంట అయిందా? నడ్లు తిన్నావా? ఏంటి పని? డాక్టర్ ఏమన్నాడు అసలు? ఏమన్నాడు? అమ్మ నీ చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేదా? నాకేమన్నా బెల్లమేదా? ఈ పిల్లలు వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళాను కదమ్మా. నువ్వు నా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు. కోసి పిచ్చిదాన, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి, ఆయన సంకనేసుకుని నేను చికారెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏంటిది? చేతులు అంత నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద కూతురో పాడేద్దామని పడైన బామ్మా. బాయ్, గుడ్ నైట్. ఫోన్ చేయరు? పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని లక్షసార్లు చెప్పాను. పోదరండి. తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెంలో లాగేద్దామని చూసే నీలాంటి దొంగ పత్రి చాలా మందిని చూశాను. తెలే బాగా తెలే దొంగ ముండ. రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి అనేదే తెస్తాను. పట్టుకోండి దొంగ దొంగ రంగా బిల్ల బిల్ల రంగా రంగా బిల్ల పట్టుకోండి పట్టుకోండి దొంగ అమ్మా పట్టుకోండి 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 దొంగ పట్టుకోండి పట్టుకోండి. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు మందు లేవండి. అయ్యో కింద పట్ట వలన డబ్బులు బాగా తగులుంటాయి. ముందు ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంట్గా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది, నేను ట్యాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడు పని మీద ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోనంటే
ఈ డబ్బు మీరు అందుకో బాబు. వై నాట్ షూర్ అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ వన్ సెకండ్ చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటు మీరు చేస్తున్నారు. డబ్బుల పైపులు పెట్టినట్లా మరి ఎలా తీసుకోమంటారు? అది అడిగారు బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తున్నా. ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు అవ్వండి. మీ దగ్గర మీ డబ్బులు ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వను మాస్టర్, రోజు అసలు బాగుండదు. ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపగంట పెట్టి బాగా చూడాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్ ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి ఇంకా చేయండి లోపలి. అది ఇప్పుడు మన అందరూ పట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే అటు పోనీ త్వరగా పోనీ. దొంగడి గీకలు దొరికిన బంగారమే ఎంత వస్తే? పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? 10 రూపాయల కోసం ఆరుది తన శీలాన్ని అమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను.